యాక్సిడెంట్ జరిగి నలుగురు కోల్కటళ్ళకి దెబ్బలు తగిలి అందులో ముగ్గురు సీరియస్గా ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు హైదరాబాద్ పంపించడం అనేది జరుగుతూ ఉంది. ఏదైనా వాళ్ళ యాజమాన్యం ఉత్పత్తి మీద ఉన్నటువంటి దృష్టి సేఫ్టీ మీద ఉంచట్లేదు. కార్మికులని ఇవాళ షార్ట్ ఫేర్ సర్దార్లు కూడా సరిగా పెట్టకుండా షార్ట్ ఫేర్ కమ్ సర్దార్ పెట్టడం, ఒక సర్దార్ తోటే రెండు మూడు గ్యాంగులు చేయించడం, ఇట్లా రకరకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి పని ఒత్తిడి పెరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ యాక్సిడెంట్లో లింగయ్య అనే కార్మికుడికి, అదేవిధంగా శివారెడ్డి అనే కార్మికుడికి, అదేవిధంగా ఇంకొక పల్లె రాజయ్య అనే కార్మికుడికి మరి దెబ్బలు ఎక్కువగా తగిలి వీళ్ళకి తగిన ట్రీట్మెంట్ వెంటనే చేయించాలని చెప్పేసి కూడా యాజమాన్యాన్ని మేము కోరాం. ఇప్పుడు వెంటనే వాళ్ళు హైదరాబాద్ పంపించారు. దాన్ని వెంటనే ట్రీట్మెంటు అవన్నీ కూడా ఫాలోఅప్ చేయాలని కూడా చెప్పాం. ఏదేమైనా భవిష్యత్తులోనైనా ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే సింగరేణి యాజమాన్యం సేఫ్టీ పైన దృష్టి పెట్టాలని చెప్పేసి మేము ఐటీసీగా డిమాండ్ చేస్తాం. సంఘటన ఆర్కేఫైబిలో చాలా దురదృష్టకరం. మేనేజ్మెంటు ఈ మధ్యకాలంలో అసలే కరోనా మహమ్మారితోని కార్మికులంతా అల్లాడుతున్నటువంటి సమయం లోపల తక్కువ వచ్చేటువంటి కార్మికులతో ఎక్కువ పనిభారం చేయించి ఇవాళ ఇలాంటి సంఘటనలకు తావుతీసేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఇవాళ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. నలుగురు కార్మికులలో ఇద్దరు కార్మికులు చాలా తీవ్ర గాయాలైపోయి ఇవాళ వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ మేనేజ్మెంట్ కేవలం ఉత్పత్తి లక్ష్యంగా, ఎందుకంటే నిన్న కాక మన సీఎండీ గారు ఉత్పత్తి మీదనే మరి ఫోకస్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ జీఎం గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, 40% ఇవాళ ఉత్పత్తి వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో కార్మికులకు సరైనటువంటి రక్షణ చర్యలు లేకుండా ఇవాళ కేవలం ఉత్పత్తి లక్ష్యం మీద కేవలం పెట్టుకొని ఇవాళ కార్మికులను పనిభారం మోపడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఈ సంఘటనకు పూర్తి బాధ్యత మేనేజ్మెంటే వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ మేనేజ్మెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సంఘటనలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆరోగ్యం కుదిరిపడేంత వరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఏదేమైనా ఈ సంఘటన మీద పై అధికారులు ఎవరైతే ఉన్నారో జరిగిన సంఘటనలో ఆ అధికారుల మీద విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది.